हेलो ब्यूटिफुल पीपल अंदर एला उन्नारू वेलकम बैक टू माय चैनल ए वेरी हैप्पी विश यू टू एवरीवन रोजु एलिशेरी अने डिश नी एला तैयार चेयालो चूद्दाम डिश केरलालो चाला फेमस सो इदी तैयार चेयडानिकी थ्री मेन इंग्रीडियंट्स एम कावालंटे ओक पंपकिन बोब्बर्लु अंड ओक कोकोनट अंते सो लेट गेट स्टार्टेड ముందుగా ఒక కప్ బొబ్బర్లు తీసుకొని అది నీళ్ళల్లో వేసి బాగా కడిగి క్లీన్ చేశాక ఒక 6 to 7 hours వరకు సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ వెజిల్ తీసుకొని మనం సోక్ చేసిన బొబ్బర్లని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ బొబ్బర్లని కుక్ చేసి తీద్దాం ఈ బొబ్బర్లు కుక్ చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ విజిల్ ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి 2 whistles వచ్చాక స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు మనం కట్ చేసిన పంప్కిన్ ని కుక్ చేసుకుందాం కావాల్సినంత కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా కుక్ చేసి తీసుకుందాం ఈ పంప్కిన్ కుక్ అవ్వడానికి ఒక 2 whistles సరిపోతుంది ఇది కుక్ అయ్యే లోపు మనం కోకోనట్ పేస్ట్ తయారు చేసుకుందాం కట్ చేసిన కోకోనట్ పీసెస్ కొంచెం జీలకర్ర 2 వెల్లుల్లిపాయలు కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లోకి మనము తయారు చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కోకోనట్ పేస్ట్ ని కూడా బాగా కలుపుకోవాలి ఇది బాయిల్ అయ్యే లోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం ఒక పాన్ తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు అండ్ ఎండు మిర్చి వేసుకొని వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి కర్రీ బాయిల్ అయిన తర్వాత ఈ తాలింపుని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గ్రేటెడ్ కోకోనట్ ని కూడా కోకోనట్ ఆయిల్ లో ఫ్రై చేసి తీసుకుందాం అది గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా ఆ కర్రీలోకి యాడ్ చేసుకుందాం అంతేనండి పంప్కిన్ కర్రీ రెడీ అదే ఎలిషేరి రెడీ అయ్యింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొంచెం గ్రేటెడ్ కోకోనట్ పంప్కిన్ అండ్ ఫ్రైడ్ కోకోనట్స్ తో ఇదా గార్నిష్ చేసుకోండి ఇది అలానే తినొచ్చు లేదంటే వేడి అన్నంలోకి వేసుకొని తినొచ్చు ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి థాంక్యూ